హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీరు చూస్తున్నారు టెక్ గురు ఫ్యాక్ట్ న్యూస్ సో ఫ్రెండ్స్ గ్రామ వార్డు సచివాలయంలో నిన్న చిత్తూరు డిస్టిక్లో సెకండ్ లిస్ట్ అనేది రిలీజ్ అయింది ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ వచ్చిన హెడ్లైన్ ప్రకారం రెండో విడతలో ముప్పై రెండు మందికి అవకాశం యాభై మూడు విఆర్ఓ పోస్టులకు అభ్యర్థులు కరువు అనే హెడ్లైన్తో మనకు సమాచారం వచ్చింది సో ఆ సమాచారాన్ని చూద్దాం ఫ్రెండ్స్ అలాగే సో సెకండ్ లిస్ట్ ఎవరికి వచ్చి ఉంటుందో వాళ్ళకి కాల్స్ మరి మెయిల్స్ వచ్చి ఉంటాయి సో వాళ్ళు ధృవపత్రాల పరిశీలనకు వెళ్లాల్సి ఉంటుంది సో ఏ పోస్ట్లో వాళ్ళు ఏ ఎక్కడ సెంటర్కి వెళ్ళాలి ఎట్లా ఎలాగా ధ్రువపత్రాల పరిశీలన చేసుకోవాలి అనే వివరాలు కూడా నేను వీడియోలో క్లియర్గా చెప్తాను ఫ్రెండ్స్ వీడియోని స్కిప్ కాకుండా చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా వీడియో నోటిఫికేషన్ మీరు పొందాలంటే గంటని యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియోస్ నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ చేయండి ఫ్రెండ్స్ సో ఇక్కడ చూసుకుంటే డిఆర్ఓ విజయ్ చందర్ సమాచారం ప్రకారం ఇది చిత్తూరు జిల్లా న్యూస్ అండి మిగతా జిల్లాల వల్ల న్యూస్ వస్తే నేను ఖచ్చితంగా వీడియో చేస్తాను సో ఫస్ట్ ఇక్కడ చిత్తూరు జిల్లా చూడండి సార్ నిన్న వచ్చిన లిస్టు ప్రకారము వీఆర్ఓలో ఇంకా యాభై మూడు పోస్టులకు ఖాళీలు అయితే ఉన్నాయి ఇక్కడ గ్రామ సచివాలయంలో విఆర్ఓ పోస్టులకు రెండో విడతలో అర్హత సాధించిన అభ్యర్థులకు ఈ నెల ఇరవై నాలుగున ధ్రువపదాల పరిశీలన ఉంటుందని డిఆర్ఓ విజయచందర్ తెలిపారు జిల్లా సచివాలయంలో ఆయన సోమవారం విక మాట్లాడారు గ్రామ సచివాలయాల్లో భాగంగా జిల్లాలో మొత్తం నాలుగు వందల పద్నాలుగు విఆర్ఓ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేశామని మొదటి విడతలో మెరిట్ ఆధారంగా రెండు వందల అరవై మూడు మంది విధుల్లోకి చేరారని చెప్పారు మిగిలిన నూట యాభై ఒక్క పోస్టులకు రెండో విడతలో అర్హుల జాబితాను రిజర్వేషన్ వెయిటేజ్ ప్రకారం రూపొందించినట్లు తెలిపారు ఇందులో అరవై ఆరు మంది సర్వేర్ పోస్టుల నుంచి మళ్ళీ విఆర్ఓ పోస్టులకు మారనున్నారు సో మరో యాభై మూడు పోస్టులకు రిజర్వేషన్ ప్రకారం అభ్యర్థులు లేరని వివరించారు సో మరో యాభై మూడు పోస్టులకు ఇక్కడ అభ్యర్థులు కరువయ్యారని ఈయన సమాచారంలో పేర్కొన్నారు ఫ్రెండ్స్ విఆర్ఓలో మిగిలిన ముప్పై మూడు పోస్టులకు అర్హత సాధించిన వారికి నేరుగా సమాచారం అందించామన్నారు కాల్ లెటర్లు అందిన అభ్యర్థులు ఈ నెల ఇరవై నాలుగున జిల్లా సచివాలయంలోని వివేకానంద భవన్లో నిర్వహించే ధ్రువపత్రాల పరిశీలనకు హాజరు కావాలన్నారు సో ఈ విఆర్ఓ వాళ్ళు ఎవరైతే సెకండ్ లిస్ట్లో వాళ్ళకి కాల్స్ కానీ మెయిల్స్ కానీ వచ్చిన వాళ్ళకి ఇక్కడ ఈ నెల ఇరవై నాలుగున వీళ్ళకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్ ఎక్కడంటే ఈ చిత్తూరు సచివాలయంలో వివేకానంద భవన్లో నిర్వహించే ధ్రువపత్రాల పరిశీలనకు వీళ్ళు హాజరు కావాల్సి ఉంటుంది అలాగే ఏ పోస్టోర్లు ఏ కే ఎక్కడ ఏ సెంటర్లో కలవాలనేది వీడియోలో చెప్తాను ఫ్రెండ్స్ స్కిప్ స్కిప్ కాకుండా చూడండి సో ఇక్కడ చూసుకుంటే నేటి నుంచి ధృవపత్రాల పరిశీలన చిత్తూరులో పది కేంద్రాలు ఏర్పాటు గ్రామ వార్డు సచివాలయాల రెండో దశ ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో భాగంగా నేటి నుంచి ధృవపత్రాల పరిశీలన జరుగుతుందని జిల్లా పాలనాధికారి భరత్ గుప్తా గారు మంగళవారం రాత్రి ఓ ప్రకటనలో తెలిపారు మొదటి దశలో భర్తీ కాని పోస్టులకు రిజర్వేషన్ వెయిటేజ్ మార్కుల ఆధారంగా అర్హత సాధించిన వారికి ధ్రువపత్రాలు పరిశీలించామని చెప్పారు అర్హత సాధించిన అభ్యర్థులకు ఆయా శాఖల ద్వారా సమాచారం అందించామన్నారు ఆయా శాఖల పరిధిలో ఈ నెల ఇరవై రెండు నుంచి ఇరవై నాలుగు చిత్తూరులో ధృవపత్రాల పరిశీలన ఏర్పాటు చేశామన్నారు ఇందుకోసం జిల్లాలో పది కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు సో లిస్ట్ అనేది చూద్దాము ఏ ఏ పోస్ట్ వాళ్ళు ఏ కేంద్రంలో కావాల్సి ఉండాలనేది సో మరి ఇక్కడ చూసుకుంటే పది కేంద్రాల ఏర్పాటు చేశామన్నారు కదా ధ్రువపత్రాల పరిశీలన కేంద్రాల వివరాలు చూసుకుంటే ఇరవై రెండు అనగా ఈరోజు పోస్టు ఏ పోస్టు వాళ్ళు చూసుకుంటే వార్డు పరిపాలన కార్యదర్శి వార్డు పారిశుద్ధ్య పర్యావరణ కార్యదర్శి వార్డు విద్య డేటా కార్యదర్శి వార్డు ప్రణాళిక కార్యదర్శి వార్డు సంక్షేమ అభివృద్ధి కార్యదర్శి వాళ్ళు నాగయ్య కళాక్షేత్రం చిత్తూరులో వీళ్ళు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళాల్సి ఉంటుంది సో ఈ డిపార్ట్మెంట్స్ వాళ్ళు ఈ సెంటర్లో కలవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ నాగయ్య కళాక్షేత్రం చిత్తూరులో నెక్స్ట్ ఇరవై మూడు అనగా రేపు పశుసంవర్ధక శాఖ సహాయకుడు సంక్షేమం విద్యా సహాయకుడు పంచాయతీ కార్యదర్శి ఇంజనీరింగ్ సహాయకుడు డిజిటల్ అసిస్టెంట్ సెరికల్చర్ సహాయకుడు వచ్చి చూద్దాము వివరాలు పశు సంవర్ధక సహాయకుడు జేడి పశు సంవర్ధక శాఖ లో కలవాల్సి ఉంటుంది సంక్షేమం విద్యా సహాయకుడు వచ్చి అంబేద్కర్ భవన్ చిత్తూరులో పంచాయతీ కార్యదర్శి వచ్చి జడ్పీ సమావేశ మందిరం పాతది ఇంజనీరింగ్ సహాయకుడు వచ్చి జడ్పీ సమావేశ మందిరం పాతది డిజిటల్ అసిస్టెంట్ వచ్చి జెడ్పీ సమావేశ మందిరం కొత్తది సో పంచాయతీ కార్యదర్శి ఇంజనీరింగ్ సహాయకుడు వచ్చి జెడ్పీ సమావేశ మందిరం పాతదిలో అంటే ఓల్డ్ బిల్డింగ్లో కలవాల్సి ఉంటుంది అదే డిజిటల్ అసిస్టెంట్ వాళ్ళు జెడ్పీ సమావేశ మందిరం కొత్తది అంటే న్యూ న్యూ బిల్డింగ్లో కలవాల్సి ఉంటుంది సెరికల్చర్ సహాయకుడు చూసుకుంటే జేడి కార్యాలయం కొంగారెడ్డిపల్లి చిత్తూరులో వీళ్ళు కలవాల్సి ఉంటుంది ఫ్రెండ్ అలాగే ఇరవై మూడు అలాగా రేపు వీళ్ళు కూడా కలవాల్సి ఉంటుంది ఎవరంటే ఏఎన్ఎం గ్రేడ్ త్రీ వాళ్ళు జిల్లా ఏఎన్ఎం వాళ్ళకు కూడా సెకండ్ లిస్ట్ వచ్చింది సో వాళ్ళు కూడా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి అంటే డిఎంఎండ్ హెచ్ఓ దగ్గర చిత్తూరులో కలవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ అలాగే ఇరవై నాలుగో తేదీ ఎవరు కలవాల్సి ఉంటుందంటే ఈ ఏఎన్ఎం వాళ్ళే మళ్ళీ మళ్ళీ జిల్లా వైద్యాధికారి ఆరోగ్య శాఖలో డేమోచులో కలవాల్సి ఉంటుంది సో వీళ్ళకి టూ డేస్ ఇచ్చారు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి ఇరవై నాలుగవ తేదీ చూసుకుంటే గ్రామ ఉద్యాన సహాయకుడు వ్యవసాయ సహాయకుడు విఆర్ఓ ఈ గ్రామ ఉద్యాన సహాయకుడు వచ్చి డిడి ఉద్యాన సహాయక ఉద్యాన శాఖ కార్యాలయం చిత్తూరులో వీళ్ళు కలవాల్సి ఉంటుంది వ్యవసాయ సహాయకుడు జేడి వ్యవసాయ శాఖ కార్యాలయంలో కలవాల్సి ఉంటుంది విఆర్ఓ గ్రేడ్ టూ చూసుకుంటే జిల్లా సచివాలయం చిత్తూరులో వీళ్ళు కలవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ సో ఇవి మీరు వెళ్ళి కలవాల్సిన కేంద్రాల లిస్ట్ అయితే పది కేంద్రాలు అయితే ఏర్పాటు చేశారు చిత్తూరులో సో ఏ పోస్ట్ వాళ్ళకు వాళ్ళ వాళ్ళకు సమాచారం వచ్చి ఉంటుంది సో వాళ్ళ ఆ సెంటర్ ప్రకారం మీరు వెళ్ళి సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్ సో ఇది చిత్తూరు న్యూస్ అయితే సెకండ్ లిస్ట్ జాబితా అయితే వచ్చేసింది వాళ్లకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ కూడా పిలిచారు ఫ్రెండ్ సో మిగతా జిల్లాలవి ఇంకా ఇంకా సమాచారం రాలేదు రాగానే మీ జిల్లా యొక్క వివరాలను మేము అందించగలుగుతాము మీ పేషెంట్స్గా ఉన్నాను ఫ్రెండ్ సో ఇది ఫ్రెండ్ నేను చెప్పాలనుకున్న ముఖ్య మరియు తాజా సమాచారాలు అయితే చిత్తూరు జిల్లాది న్యూస్ అయితే వచ్చింది సో ఇలాంటి ఎన్నో సమాచారాలు మీరు మా ఛానల్ ద్వారా పొందాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్ సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్ ఈ వీడియోలు నచ్చినట్టయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి ఫ్రెండ్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్